తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని సాధారణ ఉపాధ్యాయుని అకారణంగా సస్పెండ్ చేయడం జరిగింది. ఉపాధ్యాయుడు సస్పెన్షన్ని ఎత్తివేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్ను ఫార్వర్డ్ చేయడం వలన కొంతమంది కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని తప్పుడు సమాచారం ఇస్తూ అతన్ని విధుల నుండి తొలగించడం జరిగింది. పట్టణంలోని గర్ల్స్ ఎడ్యుకేషనల్ హాఫ్లో ఎలక్షన్ ట్రైనింగ్ శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులు ఈ విషయం నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయడం జరిగింది. సస్పెండ్ చేసిన ఉపాధ్యాయుని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని, సస్పెన్షన్ను ఎత్తివేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ఏపీయుఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి భాస్కర్, ఎస్టీయు జిల్లా కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్, ఏపీయుఎస్ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు చల్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు గజ్వేల్ ఆర్డీఓ విజయ్ భాస్కర్ గారికి వినతి పత్రం అందజేశారు. వాట్సాప్ ద్వారా రాజకీయంగా మాట్లాడారు, వాట్సాప్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులు వెంటనే విధులు తీసుకోవాల్సిన ఉపాధ్యాయ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ పట్ల అనేకంగా మా పైన ఈ యొక్క ప్రెషర్ ఏదైతే ఉందో ఒత్తిడి తీసుకోవడం సరైంది కాదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొత్తం వాట్సాప్నే బంద్ చేయండి. ఉపాధ్యాయులు కూడా సమాజంలో ఒక భాగమే. దానిలో భాగంగా తనకు సంబంధించిన సంబంధిత జీవోలు కానీ సంబంధిత సమాచారాన్ని కానీ వాట్సాప్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు. కానీ ఎవరు ఫార్వర్డ్ చేసిన దానికి ఒక ఉపాధ్యాయుని బలి చేయడం సరైనది కాదు. ఆ ఉపాధ్యాయుని వెంటనే విధులు తీసుకుపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం, ఉపాధ్యాయ సంఘాలను కూడా సంఘటితమవుతాం, ఉపాధ్యాయుని విధులు తీసుకున్నా కూడా ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్నికల లోపల ఇతన్ని విధులు తీసుకుపోతే భవిష్యత్తులో ఎన్నికలు కూడా ఆమె దూరం ఉండడానికి సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సుభాష్ భాస్కర్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి. వాట్సాప్లో వచ్చినటువంటి మెసేజ్ను ఒక సాధారణ ఉపాధ్యాయుడు తన గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్కి ఫార్వర్డ్ చేయడం వల్ల దాన్ని ఆధారంగా ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేస్తుందనే సాగుతూ ఆ సాధారణ ఉపాధ్యాయుడికి సస్పెండ్ చేయడం తగ్గదు. ప్రభుత్వ ఈ ఉపాధ్యాయ వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మానుకోవాలి. ఉద్యమ ప్రారంభాన్ని గమనించినట్టయితే సకల జన్ల సమ్మె కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులతో సక్సెస్ అయిపోయింది. తెలంగాణ సహకారం కూడా సకల జన్ల సమ్మెతోనే సహకారం అయింది. ఆ తెలంగాణను పరిపాలించుకుంటూ ఆ తెలంగాణ సాధనలో భాగస్వామ్యమైనటువంటి ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి సాధింపు చర్యలకు పాల్పడితే ప్రసక్తి లేదు. కాబట్టి ఆ సస్పెండ్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో తక్షణమే అతన్ని విధుల్లోకి తీసుకొని ఆ సస్పెన్షన్ ఉత్తర్వులను క్యాన్సిల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.